కేవలం ఉచితమే. ఎంత ఇద్దాం చేతుల్లో శీలలు పొందినందుకు, ఎంత ఇద్దాం ముళ్ళ కిరీటాన్ని ధరించినందుకు, ఎంత అమౌంట్ ఇద్దాం భారభరితమైన శిలువను మోసినందుకు, ఎంత అమౌంట్ ఇద్దాం చర్మమంత చీలికలు పేలికలుగా అయినందుకు, ఎంత ఇద్దాం పరలోక మహిమను వదిలిపెట్టి మట్టి మానవుడుగా రిక్తుడుగా తన్ను తాను చేసుకొని దీనుడుగా పుట్టినందుకు, ఎంత ఇద్దాం ఆ మహిమను వదిలిపెట్టి కెరూబులు సరాపులు దూతలు మహాదూతల మహిమను వదిలిపెట్టి పశువుల తొట్టిలో పరున్నాడే ఎంత ఇద్దాం, ఆకలి కొన్నాడే ఎంత ఇద్దాం, నేను దప్పిగొనుచున్నానన్నాడే ఎంత ఇద్దాం, ముక్కుల వెంట కన్నుల వెంట చెవుల వెంట నోటి వెంట రక్తం ఎంత ఇద్దాం, ప్రక్కలో బల్లెపు పోటు అది గుండెలో గుచ్చబడి రక్తము నీరు కలిసి పారింది ఎంత ఇద్దాం, కట్టు లేక కట్టు ఎంత ఇస్తావు ఆయన ప్రేమకి ఎంత వెలగడతావు కట్టు, ఏం సరిపోయింది ఆ మహనీయుని యొక్క ఆ ప్రేమ ఆ త్యాగాన్ని నీ ముందు ఉంచితే నిరుపేద వినువు ఏమి ఇవ్వలేవు ఏమి ఇవ్వలేవు, నీవు ఇంకా పాపివై ఉండగానే నీకోసం ఇంత చేశాడు మళ్ళా నువ్వు మంచోడి మంచిదాని అయినప్పుడుగా, కాకముందే నీవింకా పాపివై ఉండగానే నేను ఇంకా పాపినై ఉండగానే మన వెల చెల్లించాడు ఆయన. కాబట్టి ప్రియులారా మరి ఇంకెవరికి చోటు ఇవ్వాలి హృదయంలో, మరి ఇంత చేసినోడు ఇంకెవరు ఉన్నారు, అంత పరిశుద్ధుడేడి అంత నీతిమంతుడేడి అంత సత్యవంతుడేడి అంత న్యాయవంతుడేడి అంత ప్రేమమూర్తేడి అంత మార్గదర్శేడి. అందుకే వివేకానందుల వారు అన్నారు క్రీస్తు ద్వారా మాత్రమే మోక్ష పదాన్ని చేరగలం ఇంకెవరి వల్ల కాదు.